ఫస్ట్ టైం అసలు నేను ఈ టాపిక్స్ గురించి అలా వినడం కూడా నాకు చాలా చాలా క్లియర్గా నాలెడ్జ్ వచ్చింది. అబ్సల్యూట్లీ డికేడ్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ దగ్గర ఒక వర్క్షాప్ చేస్తే ఆ డిఫరెన్స్ ఎలా ఉంటుందో చాలా క్లియర్గా అర్థమైంది. ఐ ఈవెన్ అండర్స్టూడ్ వాట్ ఈస్ ద రైట్ పర్సెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ యూ షుడ్ బి డూయింగ్ ఆన్ ఎ పర్టికులర్ స్టాక్ అని చెప్పి, అండ్ సో మెనీ న్యూ థింగ్స్, వెరీ ఇంట్రెస్టింగ్ అలా ఉండింది. వెరీ గుడ్ ఇన్సైట్స్ అండ్ ఆబ్వియస్గా ద వే వీ థింక్ అబౌట్ బిజినెస్ అండ్ ఆల్ థింగ్స్ టుక్ ఎ టర్న్. ఐఎమ్ రియలీ గ్లాడ్ ఈ వర్క్షాప్ అటెండ్ అయ్యానని చెప్పి థ్యాంక్ యూ. ఎప్పటి నుంచో నేను ప్రాపర్టీ మాస్టర్ యూట్యూబ్ ఛానల్లో సాయి గారిని మార్నింగ్ న్యూస్ అప్డేట్, అలాగే శేషు గారి ఇన్వెస్ట్మెంట్ ఐడియాస్, ఆర్పి గారి యొక్క టెక్నికల్ పారామీటర్స్ ఇవన్నీ చూస్తూ ఉన్నాను. సరే, ప్రాపర్టీ మాస్టర్ వాళ్ళు టీం అంతా ఇక్కడికి వస్తున్నారు విజయవాడ అనగానే వచ్చిన ప్రతిసారి ఆ అవకాశాన్ని ఉపయోగించుకున్నాను. సరే, ఆర్పి గారు టెక్నికల్ అనాలిసిస్ అంటే స్టాక్ని దాన్ని ఎంట్రీ ఎలా తీసుకోవాలి, దాని సపోర్ట్ లెవెల్స్ ఎక్కడ చూడాలి, రెసిస్టెన్స్ లెవెల్స్ ఎక్కడ చూడాలి, ఎగ్జిట్ ఎక్కడ అవ్వాలి, ఇలాంటి విషయాలన్నీ తెలియజేస్తూ ఉంటారు. అలాగే గ్లోబల్గా సినారియో మొత్తం సాయి గారు వివరిస్తూ ఉంటారు. శేషు గారేమో ఒక స్టాక్ని ఎలా పిక్ చేసుకోవాలి, దాని గ్రోత్ అది ఓవర్ వాల్యూలో ఉందా, అండర్ వాల్యూలో ఉందా, ఇలాంటివన్నీ చెప్తూ ఇక్కడ చాలామంది ఏంటంటే ఎక్కువ మంది ఇన్వెస్టర్స్ ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా ఏదో ఒక స్టాక్ పేరు చెప్పండి, స్టాక్ పేరు చెప్పండి, మల్టీబ్యాగర్ చెప్పండి అని అడుగుతూ ఉంటారు. ఎక్కువ యూట్యూబ్ ఛానల్స్లో అవే చేస్తూ ఉంటారు. అంటే ఆహారం మనకు కావాలంటే ఒకసారి ఒక చేపను పట్టేసి మీరు మా చేతికి ఇవ్వండి అంటారు, అది ఆ రోజుకో మరుసటి రోజుకో సరిపోతుంది. వారు నేను వచ్చినందుకు గాను నాకు 100కి 1000% న్యాయం జరిగేటట్టుగా ఇక్కడ మంచి ఐడియాస్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ ప్రాఫిట్ మాస్టర్ టీం వాళ్ళకి నేను నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. టీవీలో అడ్వర్టైజ్మెంట్ అది చూసి ఇక్కడికి వచ్చాను. ఆర్పి గారిది, శేషు గారిది కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది నాలెడ్జ్ షేరింగ్. కాకపోతే నేను ఫస్ట్ టైం వచ్చాను, అందుకని ముఖ్యంగా టెక్నికల్ అనాలిసిస్ అవి ఎక్కువ గ్రాస్ప్ చేయలేకపోయాను. వాళ్ళు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, చాలా ఎంకరేజింగ్గా ఉంది, జెన్యున్గా అనిపించింది నాకు. ఎందుకంటే ఆల్రెడీ బ్రీఫ్గా టీవీ ప్రోగ్రామ్స్లో నేను ఫాలో అవుతున్నాను, చాలా బాగుంది. ఓవరాల్ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈరోజు ఫండమెంటల్ అనాలిసిస్, హౌ టు ఐడెంటిఫై ఏ స్టాక్, వాల్యుయేషన్ ఆఫ్ ద స్టాక్, వెన్ టు ఎగ్జిట్ అండ్ హౌ టు కీప్ యువర్ గోల్స్ క్లియర్, ఇవన్నీ చాలా క్లారిటీగా చెప్పారు, చాలా బాగుంది. నేను వర్క్షాప్ రాకముందు చాలా వాటిలో లాస్ అయ్యాను సార్. శిశు గారి సలహాల వల్ల నేను మంచి మంచి స్టాక్స్ పిక్ చేసుకోవడం అయింది. వాటిని అంతకుముందు కొంటా అమ్ముతూ ఉండేవాడిని, అంటే షార్ట్ టర్మ్ చేస్తూ ఉండేవాడిని. శిశు గారి మాట్లాడిన తర్వాత లాంగ్ టర్మ్ ఉండి ఎక్కువ గెయిన్ చేయగలుగుతున్నాను, గెయిన్ చేయాలని నేర్చుకున్నాను. 300% ప్రాఫిట్ ఉంది, 200% ప్రాఫిట్ ఉంది. ఒక షేర్ అయితే నాకు 1800 ప్రాఫిట్లో ఉన్నాను, 1800% ప్రాఫిట్లో ఉన్నా. క్యాపిటల్ అలా ఉంది. అలాగే కొన్ని మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నాను, అది ప్లస్లో ఉన్నాను, ఇది ప్లస్లో ఉన్నాను. అంతకుముందు బాగా డబ్బులు పోగొట్టుకున్నాను. ఇప్పుడు ఈ ప్రాఫిట్ మాస్టర్ రావడం వల్ల ఏం షేర్లు తీసుకోవాలి, ఎంతకాలం ఉంచుకోవాలి, ఎప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి, ఇవన్నీ బాగా నేర్చుకోవడం జరిగింది సార్. రికమెండేషన్ కాకుండా సబ్జెక్ట్ కావాలంటారా? సబ్జెక్టులో ఇదే సార్. ఇప్పుడు స్క్రీన్లో ఎలా ఒక షేర్ పిక్ చేయాలి, 2018 ఎలా ఉంది, 19 ఎలా ఉంది, 20 ఎలా ఉంది, రేపు భవిష్యత్తు ఎలా ఉంది అని చూసి గ్రాఫ్ చూసి నేర్చుకోవడం అర్థం చేస్తున్నాం సార్. ఫండమెంటల్స్కి చాలా బాగా ఉపయోగపడిందండి. ఎట్లా మనం వాల్యూ ఐడెంటిఫై చేయాలి, షేర్ ఎట్లా కొనాలి, ఎట్లా అమ్మాలి, తర్వాత మెయిన్ ఏంటంటే రాంగ్ స్టాక్స్ ఎట్లా సెలెక్ట్ చేసుకోకూడదు, మంచి స్టాక్స్ ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి నాలెడ్జ్ వచ్చింది. శేషు సార్ ఫండమెంటల్ క్లాసెస్ కోసం అటెండ్ అయ్యాము. శేషు సార్ ఫండమెంటల్ క్లాసెస్ ఓవర్ యూ సెక్టర్స్ గురించి అన్ని క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేశారు. వాటిని బేస్ చేసుకొని ఫ్యూచర్ డెసిషన్స్ తీసుకోవడం చాలా బాగా ఉపయోగపడుతుంది. ఓవర్ వ్యూస్ బాగా చెప్పారు ఫండమెంటల్ సెక్టర్స్ గురించి, అన్ని సెక్టర్స్ గురించి. స్టాక్ మార్కెట్ లో 2 దశాబ్దాలకు పైగా అనుభవం, తెలుగులో వేలాది లైవ్ టీవీ షోల ద్వారా లక్షలాది మందికి మార్కెట్ విజ్ఞానం, మిడ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ ను ట్రెండ్ కు ముందే పట్టుకోవడంలో దిట్ట, సూటిగా సుత్తి లేకుండా నిక్కచ్చిగా స్టాక్స్ అనాలిసిస్, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది తెలుగు ఇన్వెస్టర్లు ఇష్టపడే డిఫరెంట్ స్టైల్ అయిన సొంతం, కామన్ మ్యాన్ కు అర్థమయ్యే విధంగా సింపుల్ భాషలో మార్కెట్ గైడెన్స్. అనలిస్ట్ శేషును వ్యక్తిగతంగా కలిసి ఆయన వ్యూహాలను తెలుసుకునే అద్భుత అవకాశం. March 10th వేదిక, హోటల్ అవార్డ్ వెంకటేశ్వర, లక్డికాపూల్ మెట్రో స్టేషన్ పక్కన, హైదరాబాద్. రిజిస్ట్రేషన్ కు 7702906749 లో సంప్రదించండి.